నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం ఈరోజు హెడ్లైన్స్ కన్నీళ్లు పెట్టిస్తున్న హోంగార్డుల కష్టాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వంలో చిరుద్యోగుల పట్ల అణచివేత ధోరణి కొనసాగుతుంది ఉద్యోగ భద్రత లేదు వారి కుటుంబాలకు భరోసా లేదు ఇదేనా బంగారు తెలంగాణ తెలంగాణలో నాలుగో తరగతి ఉద్యోగుల పరిస్థితి ఉన్నతాధికారుల వేధింపుతో ఉసురు తీసుకుంటున్న హోంగార్డులు సమయ పాలన లేకుండా చాకిరీ సమయానికి రాని వేతనాలు ప్రభుత్వ శాఖలల్లో బతకలేక బతుకీడుస్తున్న హోంగార్డులు డ్రైవర్లు ఉద్యోగ భద్రత లేదు కుటుంబాలకు భరోసా లేదు సీఎం దొర నా మీ హామీలు ప్రాక్టికల్గా ఉండవా దేశంలోనే నెంబర్ వన్ అంటావు రాష్ట్రంలో మాత్రం ఆకలి చావులు దగాకోరు కాంగ్రెస్ను నమ్మొద్దు కాంగ్రెస్లో ఎవరు సీఎం అభ్యర్థితో తెలీదు కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే కర్ణాటక గతే మన వేలితో మనకన్నే పొడిపిస్తారు దళిత బిడ్డల కోసమే దళిత బంధు మూడు వందల అరవై ఐదు రోజుల సింగూరు నిండా నీళ్ళే కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తాం ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాట్ల పూర్తి తెలంగాణ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు నేడు కొత్తగూడెంలో ప్రియాంక రోడ్ షో కళ్ళబొల్లి మాటలు చెప్పేటోళ్ళు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ పాత రోజులే అధికారం కోసం మొక్కులు మొక్కుతోంది ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పంచమ పథకాలు చేవల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య ప్రజలైన అబలం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు కొత్తగా పెళ్లైన మహిళలకు లక్షతో పాటు తులం బంగారం ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల సాయం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల వేళ కరెన్సీ కలకలం నగరంలో పోలీసుల తలిఖీలు గచ్చిబౌలి పరిధిలో ఐదు కోట్ల సొత్తు పెద్ద అంబర్పేటలో రెండు కోట్లు నాచారంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల నగదు బొందలగడ్డగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉప్పులోకి నెట్టిన కేసీఆర్ దుబ్బాకను విస్మరించిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇక్కడి నిధులను మళ్లించిన గనుడు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి పాత పచ్చడి చిరకు తనయుడిని ఆశీర్వదించి గెలిపించాలి దుబ్బాక సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు దానం తీరే సపరేటు అప్పుడు యూటీ పాట ఇప్పుడు ఉద్యమ పాట నాడు విద్యార్థులపై లాఠీ ఎత్తిన నాయకుడు నేడు బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి నిజమైన ఉద్యమకారులకు దక్కని ప్రాధాన్యత ద్రోహులను అందలమెక్కించిన గులాబీ బాస్ దానం నాగేందర్ తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజానీకం ప్రజల కోసం నీలం పది భరోసాలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా రూపకల్పన రైతులు మహిళలు యువత సంక్షేమానికి పెద్దపీట ఆరోగ్యం విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు సుపరిపాలన మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా చిట్కూల్లో సర్వే నెంబర్ మూడు వందల తొమ్మిదిలో నీ కుటుంబ పాత్ర ఇచ్చిన మాటపై నిలబడాలని ఎమ్మెల్యేకు సవాల్ చేసిన బీఎస్పీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్